విశ్వాస విధానంలో అడుగు పెట్టిన తర్వాత నీ విశ్వాస విషయాల్లో నువ్వు ప్రతి విషయంలో క్రీస్తునే ఎదుట పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. క్రీస్తునే చూడవలసిన ఆవశ్యకత, క్రీస్తే నీ కేంద్రం కావాలా, క్రీస్తే నీ దృష్టి కేవలం ఆయన మీదనే మాత్రమే నిలిపి ఉంచాలా, నీ ఆధారం క్రీస్తే కావాలా. మరి అంత నీతిగా ఉంటే బ్రతకడం ఎలాగండి? అంతగా నీతిగా ఉంటే బ్రతకడం ఎలాగనేది? ఐదు రెట్టెలు రెండు చిన్న చేపలే మన గొప్ప పాఠం నేర్పుతున్నాయి. అంత నీతిగా ఉంటే ఎలా బ్రతకడం అండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము అరణ్య యాత్రలో దేవుడు వారికి ఆకాశాన్ని మన్నానిచ్చి పోషించిన విధానమే కళ్ళకు కట్టినట్టుగా కనబడేదిగా ఉంది. నిజంగా అంత నీతిగా ఉంటే ఏ రీతిగా నడుస్తుందండి? నేను చాలా 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 విషయాలు చెప్పగలనండి. నేను రాజీనామా చేసిన వెంటనే సైకిల్ కూడా తీసుకున్నాను, ఇంకో దైవీ శాఖను వెంట పెట్టుకుని నల్లజర్ల మీదుగా ఆ గ్రామాలన్నీ దర్శించుకుంటూ చివరకు జంగారెడ్డిగూడెం వెళ్ళి జంగారెడ్డిగూడెం ఆ ఏరియా ప్రాంతం చూసి అక్కడి నుంచి సాయంకాలం చీకటి పడేసరికి జీ కొత్తపల్లి రావడం జరిగింది. సరే రాత్రి అక్కడ ఆగాం. మన ప్రియ సోదరుడు జైపాల్ గారు తల్లిదండ్రులు అక్కడ టీచర్స్గా సిఎస్ఐలో ఉన్నారు. వాళ్ళు సంఘాన్ని నడిపేవారు, వాళ్ళ నాన్నగారు. నన్ను చూసిన తర్వాత, అయ్యా మీరు దేవుని సేవకులు కదా, ఈ రాత్రి మా గ్రామంలో మీటింగ్ పెట్టండి అని కోరారు. సరే ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు కదా, నేను ఏ సాక్ష్యం చెప్పాడు ఆయన వాక్యం చెప్తాడని ఒప్పుకొని అక్కడ కూర్చున్నాం. ఇంతలో ఒక కుటుంబం వచ్చారు, వచ్చన్నారు, అయ్యా మేము కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బావి తవ్వించాం, ఎంత లోతు తవ్వినా కంకర పొడే వస్తుంది, మేము ఇప్పటికే డబ్బు అయిపోయింది, మేము రుణస్థులం అయిపోయాం, మీరు వచ్చి దయచేసి ప్రార్థన చేస్తారా అని అడిగారు. సరేనండి, చీకటపడింది అడుగు ఇదంతా, అది మామిడి తోటది, ఒక పెద్ద మామిడి తోటలో ఒక చిన్న పుంతలో నుంచి తీసుకెళ్లారు. నేను వెళ్ళిన వెంటనే ఒక లైట్ ఇచ్చారు, టార్చ్ లైట్ ఇచ్చారు. నేను చిన్న ప్రార్థన చేసి ఒక చోట టార్చ్ వేసి అన్నాను, అక్కడ పొడవండి గుణపొంతా అన్నాను. సరే యేసు నామములో నేను అంటాను, మీరు పొడవండి అన్నాను. నేను ఆ రీతి ప్రకటించిన వెంటనే ఆ మూలను పొడిచారు. నీరు అక్కడ సిద్ధంగా, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టుగా ఒప్పగడం మొదలెట్టేసింది. మొట్టమొదటిగా జరిగిన ఒక అద్భుతమైన కార్యం అది. నేను సేవలకు వచ్చిన తర్వాత, అంతకుముందు కాకినాడలో సువార్తమ పడిపోయినప్పుడు 10 రూపాయలు దొరకడం అది ముందు సంగతి. ఉద్యోగులు ఉండగా, నేను ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత జరిగిన అద్భుతమైన కార్యం అది. ఆ తర్వాత దూపచర్లు వచ్చాం, అక్కడ ప్రక్కన స్కూల్ వెనక ఒక పేట ఉంది, అక్కడ ఆలస్యం అనే ఒక ముసలాం ఉంది, అయ్యా రండి అని పిలిచింది. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంత, అయ్యా నేను ముసలిదాన్ని, నాకు కూడా సరిపోదు అన్నాం, కొంచెం బియ్యంతో వండుకున్నాను, మీ సేవకులు ఇద్దరు వచ్చారు ఏం చేయను అంది. మా అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మన ముగ్గురికి పెట్టాను, అయ్యా మీరు ముందు తినండి అని మా ఇద్దరు పెట్టగా ఇంకా కుండలో అన్నం ఉండిపోయింది. ఇప్పుడు ఆలస్యం ఆమె చనిపోయినట్టుంది. అక్కడే నేను చర్చి కూడా స్థాపించాను, క్రొత్త చర్చి కట్టాం. కానీ ఆత్మీయ విధానాల్లో దేవుడు చేయగలిగిన కార్యములు ఆహారం పెట్టగలడా, ప్రయాణానికి అనుకూలపరచగలడా, కుటుంబ అవసరం తీర్చగలడా, అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన పనిచేయడానికి నన్ను ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. అనారోగ్యం ఎందుకు తీసేయలేదు? తీసేయాలి, కానీ ఎందుకు తీసేయలే? ఉంచాడంతే, ఆయన ఇష్టం. ఆయన పనికి నేను మాట్లాడవలసింది, చేయవలసిన అడ్డు లేకుండా చేశాడు. నా శరీరంలో రుగ్మత కలిగించాడు. నేను వెంటనే పౌలును జ్ఞాపకం చేసుకుంటా, ఓ భయంకరమైన బలహీనత ఉండేది పౌలు గారికి. చాలామంది ఏదో చెప్తారు కానీ నాకు అర్థమైనంత వరకు ఆయనకు ఉబ్బుసం ఉండేది అనుకుంటున్నాను. ఈ ఉబ్బుసం జబ్బు వల్ల అతడికి కొంచెం మబ్బు పడితే, కొద్ది గాలి వేస్తే అతడు ఏ కార్యాలు చేయలేకపోయేవాడు. అతను నీడబడితే మనుషులు బ్రతికారు, అతను నడికట్టుతో అద్భుతమైన కార్యాలు జరిగాయి, ఆయన ఒక అద్భుతమైన పాత్రగా ఉన్నాడు. కానీ దేవుడు తన శరీరంలో అమూల్యం చేశాడు. మమ్మారు నేను ప్రార్థించాను, ఆయన నా శరీరంలో ఆయన ముల్లుంచాడు.
ఎలా ఉంచాడు అంటాడు? సాతాను దూతగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటాడు? నేను ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి గనుక, ఇన్ని రీతిలుగా నా జీవితంలో నడుస్తున్నాను గనుక, నేను హెచ్చిపోకుండా, నేను గనుక ఇవి చేస్తున్నాను అని హెచ్చిపోకుండా నా శరీరంలోకి ముళ్ళించాడు. అయితే హెచ్చిపోవాళ్ళు హెచ్చిపోతున్నారు కదా, రెచ్చిపోయేవాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు కదా. యేసు ప్రభువు కంటే మేమే గొప్పవాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళే అన్ని అధికారాలు వారి చేతుల్లోనే, డిగ్రీలు అన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా. మరి వారి సంగతి ఏంటి? నాకు అర్థమైనంత వరకు వారు ఏర్పాటు చేయబడిన పాత్రలు కారు. ఇప్పుడు ఏర్పాటు చేయబడిన పాత్రలు ఉన్నారు. దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ అంటారు. సరే, బైబిల్ మిషన్ యొక్క కార్యక్రమాలు ఈ దినాల్లో మనం చుట్టూ చూస్తున్నాం, ఎక్కువగా చూస్తున్నాం. కానీ దేవదాసాగర్ ఎప్పుడు డబ్బులు పట్టుకోలే, దేవదాసాగర్ ఎప్పుడు డబ్బుల మీద మనసు పెట్టలే. మరి ఇప్పుడు అదే ఆయన పేరే చెప్పే సేవ విధానంలోకి వస్తే పైసామే పరమాత్మ అంటున్నారు. కానీ అన్ని విషయాల్లో కూడా అందుకే దేవుని చేత ఏర్పాటు లేని మనుషులు ఎవరు అని నువ్వు చెప్తావని నన్ను అడిగితే, నేను బైబిల్ ఆధారం చేసుకుని చెప్పేది తీర్పు తీర్చడానికి కాదు. బైబిల్ చెప్పే వెలుగులో ఇద్దరు యజమానులకు దాసుడు ఎవరవుతాడు? అతడే క్రీస్తు విరోధి, ఏర్పాటు చేయబడిన పాత్ర కాదు. ఇద్దరు యజమానులు అనగా డబ్బు, దేవుడు అనగా ప్రతి విషయంలో డబ్బు డబ్బు డబ్బు. కొంచెం పిల్లలు ఒక ఆయన చెప్తున్నాడు, ఎంత గుడి కట్టాక 25 లక్షలు కావాలంటున్నాడు. విశాఖపట్నాన్ని ఒక ఆయన అంటున్నాడు, నీకు దేవుడు ఎంత దర్శనం ఇచ్చాడు? 5,000 ఇచ్చేవాళ్ళు 20,000 మంది కావాలి, 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 మంది కావాలి, 1,00,000 ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలి? మరి దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు మరి వీళ్ళందరిని ఎందుకు నువ్వు బతిమలాడతావు? మా దగ్గరకు రండి, మీకు అద్భుతాలు మహత్కార్యాలు స్వస్థలు జరుగుతాయి అంటున్నావు, మా దగ్గరకు రండి మాకు ఇచ్చేళ్ళండి అంటున్నావు. నీ రోగం ఆసుపత్రిలో ఉంటే ఎంత ఉంది? నువ్వు దేవుడికి ఇవ్వచ్చు కదా. కృతజ్ఞతతో ప్రేమతో వాళ్ళు ఇచ్చేది వేరు, వాక్య ప్రకారంగా దశంభాగం కానీ ప్రథమ ఫలాలు కానీ ఇవ్వడం వేరు. కానీ డబ్బు కొరకు కేవలం సంపాదనే ప్రధానమైనది గురించి చేసేవాడు ఎంత గొప్ప మనిషి కానివ్వండి, డబ్బు అక్కడ ప్రవేశిస్తే మాత్రము క్రీస్తు విరోధే. నువ్వు దేవుణ్ణి సహా డబ్బు కొరకే వాడుకుంటావు, నీ వరాన్ని కూడా బేరం పెడతావు. కానీ ఆత్మీయ విధానాల్లో అందుకు చేతనే విశ్వాస విధానంలో మనం సాగినప్పుడు దేవుడు ఎందుకు పెట్టడు, దేవుడు ఎందుకు ఇవ్వడు? సంఘంగా మీరు చెప్పండి, నా ప్రారంభానికి ఉన్న పెద్దలు కూడా ఉన్నారు, చెప్పండి. నేను ఎప్పుడైనా మీకు ఏదైనా పని చేయడానికి ఏ ఒత్తిడైనా తెచ్చి ఫలాన్ని ఇస్తారా చేస్తారని అడిగానా? ఒక్క పెద్ద సభలకు మాత్రమే సంఘాలన్నీ కొద్ది గొప్ప సహాయం చేస్తున్నారు. చివరి యూత్ రిట్రీట్కి కూడా 2 లక్షల దాకా అవుతుంది, అయినా సంఘాలు నేను అడగలే. మళ్ళీ స్త్రీ సమాజ కూడికలు పెట్టాలనుకుంటున్నాం. స్త్రీ సమాజ కూడికలు జరపాలంటే దానికి కూడా చాలా ఖర్చు అవుద్ది. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైనా ప్రేమతో, బ్రదర్ ఈ 100 వాడండి లేక ఈ 500 వాడండి అని ఇస్తే తప్ప మీరు ఎందుకు ఇవ్వలే, మీరు ఎందుకు చేయలే, ఆ ప్రశ్నకు చోటు లేదు. కానీ వాక్య ప్రకారం నడవండి, వాక్యం చెప్పినట్టుగా మీరు అడుగులు వేయండి. ఎందుకని? వాక్యము నా పాదములకు దీపము, నా త్రోగు వెలుగని ఒప్పుకుంటున్నావు కదా. వాక్యము నేను దర్శించింది అనేది నీ పరివర్తనకు కారణమంటున్నావు కదా. నీ మార్పుకు, నీ విధానానికి దేవుని ఆత్మ దర్శించాడు అని చెప్తున్నావు కదా. ఆ సాక్ష్య విధానంలో నువ్వు దేవుని యొక్క వాక్య వెలుగులో నువ్వు నడవలసిన రీతిగా నడు, నువ్వు చేయవలసిన రీతిగా చెయ్యి. ఏ బిచ్చగాడుగాను కేవలం మీ ఎవరు గుమ్మాల దగ్గరకు వచ్చి కూర్చుని తలుపు తట్టి అమ్మా భిక్షాందేహి అని అది విశ్వాసము కాదు. లేక ఒకవేళ ఆకలితో దప్పికతో ఉన్నవాళ్ళు మన ఇంటికి వస్తే పెట్టకపోవడం కూడా విశ్వాసం కాదు. ప్రభునామను అడుక్కోవడం విశ్వాసం కాదు. లోకలు బీదలై ఉండి దిక్కుమాలిన స్థితిలో ఉండి మన తలుపు తట్టినప్పుడు పెట్టకపోవడం కూడా విశ్వాసం కాదు. కానీ విశ్వాస విధానంలో మోసం చేసో, అబద్ధమాడో, తక్కన పనులు చేసో, ఏదో రీతిగా జీవితం గడుపుకొని వచ్చిన ఈరోజు గడుస్తుంది అనుకున్నావు అనుకో, దీన్ని నువ్వు మోసం చేసుకుంటున్నావు. దేవుడు మాత్రం మోసం చేయలేదు. కానీ ప్రతి విషయంలో వాక్య వెలుగులో నడు. ఆ వాక్యం నీ పట్ల ఏం చేయగలదు.
ఆ వాక్యం నీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాదో, ఆ వాక్యం నిన్ను ఎంత శక్తివంతుడిగా తీరుస్తాదో. నీతియుక్తంగా నడువు నువ్వు, నువ్వు ప్రతి విషయంలో దైవ చిత్తాన్ని చేయడానికి వాక్యానుసారమైన అడుగుజాడల్లో సాగించుడు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదనేది నీ అనుభవం అవుతుందనేది దేవుని సేవకునిగా ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.